దాదాపు 120 సంవత్సరాల క్రితం అమెరికాలో చార్లెస్ హ్యాట్ఫీల్డ్ అనే వ్యక్తి తను కనిపెట్టిన ఒక సీక్రెట్ ఫార్ములాతో కావాల్సినప్పుడు వర్షాలు కురిపిస్తానని అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేయడమే కాదు, అది చేసి చూపించాడు కూడా. ఈ వీడియోలో అతని ఇంట్రెస్టింగ్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అతని పేరు చార్లెస్ హ్యాట్ఫీల్డ్. 1875 జూలై 15న అమెరికాలో పుట్టాడు. అతను ఒక కుట్టు మిషన్ల కంపెనీలో సేల్స్ మ్యాన్ గా పనిచేసేవాడు. అయితే తన ఫ్రీ టైంలో ఫ్లవీ కల్చర్ గురించి స్టడీ చేస్తూ ఉండేవాడు. ఫ్లవీ కల్చర్ అంటే కృత్రిమంగా వర్షాలు కురిపించే విధానం. ఆ విధంగా స్టడీ చేసి చివరకు 1902లో 23 రకాల కెమికల్స్ ను మిక్స్ చేసి ఒక సీక్రెట్ ఫార్ములాను కనిపెట్టాడు. తను కనిపెట్టిన సీక్రెట్ ఫార్ములాతో వర్షాలు కురిపిస్తానని న్యూస్ పేపర్ లో అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చాడు. సరిగ్గా అదే సమయంలో అంటే 1904లో లాస్ ఏంజల్స్ లో వర్షాలు లేక చెరువులు ఎండిపోయాయి, పంటలు పండడం లేదు. అప్పుడు అతని అడ్వర్టైజ్మెంట్స్ చూసి వర్షాలు కురిపిస్తే $50 ఇస్తామని ఆఫర్ చేశారు. అప్పుడు హ్యాట్ఫీల్డ్ తను కనిపెట్టిన కెమికల్ మిక్చర్ ని ఒక టవర్ లో వేసి దాని నుండి వచ్చిన ఆవిరిని గాలిలోకి రిలీజ్ చేశాడు. వెంటనే అక్కడ వర్షం పడింది. అప్పుడు అతనికి ఇస్తానన్న $50 బదులుగా $100 ఇచ్చారు. అంతేకాదు, వెంటనే అతను చాలా ఫేమస్ అయిపోయాడు. ఆ తరువాత లాస్ ఏంజల్స్ లోనే 46 సెంటీమీటర్ల వర్షం కురిపించి $1000 తీసుకున్నాడు. 1915లో శాండియోగోలో ఉన్న మొరీనా డ్యామ్ రిజర్వాయర్ ను వర్షం కురిపించి నింపేస్తానని $10,000కే ఒప్పందం చేసుకున్నాడు. తన సీక్రెట్ కెమికల్ ఫార్ములాని ఉపయోగించి 1916 జనవరి 5న వర్షం కురిపించడం ప్రారంభించాడు. అయితే ఆ వర్షం ఆగకుండా రోజు రోజుకి ఎక్కువైపోయింది. రోజులకు ఆ వర్షం కాస్త వరదలా మారి రోడ్లు, బ్రిడ్జ్లు, రైల్వే ట్రాక్స్, టెలిఫోన్ కేబుల్స్ అన్నీ కొట్టుకుపోయాయి. చివరకు జనవరి 20న అంటే 15 రోజుల తరువాత ఆ వర్షం ఆగింది. ప్రజల ఆనందం కాస్త విషాదంగా మారిపోయింది. కానీ అతని పాపులారిటీ మాత్రం ఇంకా పెరిగిపోయి అతనికి రెయిన్ మేకర్ అనే బిరుదుని తెచ్చిపెట్టింది. తరువాత 1929లో హోండూరస్ అనే దేశంలో కార్చిచ్చు వల్ల కాలిపోతున్న ఒక అడవిని తన టెక్నిక్ ఉపయోగించి వర్షం కురిపించి ఆర్పేశాడు. చివరకు రెయిన్ మేకర్ గా పేరుగాంచిన చార్లెస్ హ్యాట్ఫీల్డ్ తన సీక్రెట్ ఫార్ములాని ఎవరికీ చెప్పకుండానే 1958 జనవరి 12న చనిపోయాడు. అతనితో పాటే అతని సీక్రెట్ ఫార్ములా కూడా అంతమైపోయి అది ఒక మిస్టరీగా మిగిలిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తెలుగు ఇన్ఫో 360ని సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరో ఇన్ఫో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.